ఇక హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం మనం నిన్న చూసాం ఎవరైతే ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఉన్నారో ఆయనని అనర్హత వేటివేసింది హైకోర్టు లేదు ఇక ఓడిపోయారని చెప్పుకున్న జలగం వెంకట్రావునే ఎమ్మెల్యే అని నిర్ధారించింది సో దానికోసం కొన్ని సంవత్సరాలుగా కోర్టులో పోరాడుతున్నారు జలగం వెంకట్రావు ఎట్టకేళకి ఇక కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తీర్పు కాపులు తీసుకుని అసెంబ్లీకి వచ్చారు సో జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లెదని హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇక తనని ఎమ్మెల్యేగా గుర్తించాలని హైకోర్టు చెప్పిన ప్రతిపాదనని అండ్ తీర్పు కాపీలతో సహా అసెంబ్లీ కార్యదర్శికి అందించారు జలగం ఇక తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని విన్నవించారు అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అసెంబ్లీ కార్యదర్శి ఇక మనం మాత్రం ఒక సంచలనాత్మక తీర్పు మనం చూసాం కాకపోతే టైం అయిపోయింది ఇక ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో ఉండబోతున్నాయి కానీ ఏమైనా కానీ ఇట్లా ఇలాంటి తీర్పులు రావడం ఇలాంటి ఘటనలు జరగడం అరుదుగా మనం చూస్తుంటాం ఎవరైతే ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఎమ్మెల్యే కాదంటూ ఎవరైతే ఓడిపోయారో ఆయనే ఎమ్మెల్యే అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం ఇదొక అరుదైన సందర్భం అనే చెప్పాలి రాజకీయాల్లో రైట్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీధర్ ప్రసాద్ అందిస్తారు రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ చాలా ఆసక్తిగా మారింది కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు నుంచిన నేపథ్యంలో ఆ తీర్పు కాపీతో రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జలగం వెంకట్రావు అసెంబ్లీకి చేరుకున్నారు అసెంబ్లీలో అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్కు వివరించాల్సిందిగా ఆయన అసెంబ్లీ కార్యదర్శితో భేటీ అయ్యారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు హైకోర్టు తీర్పునిచ్చిన తర్వాత హైకోర్టు రెండు వేల పద్దెనిమిది నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా పరిగణించాలి దీ తీర్పును అమలు చేయాలని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందని చెప్పేసి నిన్నటి నుంచి కూడా ఒక ఉత్కంఠ మొదలైంది కానీ నిన్నంతా కూడా జలగం వెంకట్రావు ఎలాంటి ఏ విధంగా స్పందించలేదు అదేవిధంగా వనమ వెంకటేశ్వరరావు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే తాను కూడా తన న్యాయవాదులతో భేటీ అయ్యారు అప్పీల్కి వెళ్ళే ఆలోచనలు ఉన్నారు ఒకవైపు జలగం అసెంబ్లీ మెట్లెక్కారు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు అదేవిధంగా వనమ వెంకటేశ్వరరావు కూడా తన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు హైకోర్టు తీర్పుపై అప్పీల్కి సుప్రీం సుప్రీంకోర్టు వెళ్ళాలా ఏం చేయాలి వాటి నెక్స్ట్ ఎందుకంటే త్వరలోనే రెండు మూడు నెలల్లోనే మళ్ళీ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న సమయంలో ఇప్పుడు హైకోర్టు తీర్పునిచ్చింది కాబట్టి ఏం చేయాలి ఈ విషయంపై నేను కూడా వనమ వెంకటేశ్వరరావు కూడా ఒక ఆందోళన ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ జలగం వెంకట్రావు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు హైకోర్టు తీర్పును అమలు చేయాల్సింది ఒక పట్టదలుతున్నారు ఇప్పుడు అసెంబ్లీ కార్యదర్శితో పాటుగా ఆయన కాసేపటి తర్వాత సాయంత్రం తర్వాత ఎన్నికల ప్రధాన అధికారిని కూడా కలవబోతున్నారు హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని అటు ఎన్నికల అధికారులకు కూడా ఇచ్చి అసెంబ్లీకి ఒక డైరెక్షన్ ఇవ్వాలి దీనిపై తీర్పును అమలు చేయాలి నన్ను ఎమ్మెల్యేగా పరిగణించాలి రెండు వేల పద్దెనిమిది నుంచి అప్పటి నుంచి నాకు రావాల్సిన హక్కులన్నీ కూడా కల్పించాలి ఇప్పుడు ప్రస్తుతానికి తనను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరబోతున్నట్టుగా తెలుస్తుంది అసెంబ్లీ కార్యదర్శితో భేటీ తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు ఆయన వ్యూ ఏంది ఆయన ఏం చేయబోతున్నారనే విషయాన్ని కూడా వెల్లడించబోతున్నారు విడిజనలి శివకుమార్ తో శ్రీధర్ ప్రసాద్ టీవీ నైన్ హైదరాబాద్